చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్రిస్టియన్ మిషన్ స్కూల్ ప్రాంతంలో ఏనుగులు హల్చల్ చేశాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో దాదాపు 20 ఏనుగులు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకొని వాటిని తరిమే ప్రయత్నం చేశారు. ఎటు వెళ్ళాలో తెలియక పక్కనే ఉన్న చెరువులోకి ప్రవేశించడంతో ఫారెస్ట్ అధికారులు బాణసంచా పేల్చుతూ అడవిలోకి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. నేను బయట చూస్తే మా ఇంటి ముందరే 20 అడుగుల దూరంలో దగ్గర దగ్గర ఒక 25 నుంచి 30 ఏనుగులు మా ఇంటి ముందరే వెళ్ళాయి. దీని కారణం ఏమరంటే ఈ రోజు దానికి ఆహారం లేకుండా ఈ పంట పొలాలపైన వస్తా ఉన్నింది. ఈ రోజు ఆ పంట పొలాలంతా రైతులు నష్టపోతూ ఉంటే జనారణ్యంలోకి వచ్చేసింది. ఈ రోజు దాని పరిస్థితి ఏమరంటే ఆకలి తట్టుకోలేక అది వస్తున్నాయి. కానీ మన డిఎఫ్ఓ గారు ఈ కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇటు తమిళనాడు వాళ్ళు ట్రయాంగిల్ అయిపోయింది. మనం ఎత్తకపోయి తమిళనాడులో వదులుతాము, తమిళనాడు వాళ్ళు కేరళలో వదులుతున్నాడు, కర్ణాటకలో వదులుతున్నాడు, కర్ణాటక వాడు మళ్ళీ ఆంధ్రకు తరుముతున్నాడు. ఇది మూడు పక్కలు ఇక్కడే తిరుక్కుంటా ఉన్నది. ఈరోజు జనాల మధ్యలోకి వచ్చేసింది, ఇండ్ల మధ్యలోకి వచ్చింది. జనాలు ఏమిరంటే దానికి ఒక దోవ చూపిస్తామని వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళకి ఆనందం ఒక 25 నుంచి 30 ఏనుగులు ఉందంటే వాటిని చూసి వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. జనాలు కేరింతలు వేసుకొని ఎగురుతూ ఉన్నారు. దాని పరిస్థితి ఎట్లా ఉందంటే భయానికి అవి ఎలా పోవాలని తెలియలేదు. నేను దగ్గర దగ్గర ఇప్పుడు 2 గంటల సేపు చూస్తున్నాము. అటు సైడ్ నుంచి ఇటు సైడు, ఇటు సైడ్ నుంచి అటు సైడు పాపం తిరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన స్పందించి దానికి ఆహారం ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో వాటిని తీసుకువెళ్ళి ఆహారం దానికి కల్పిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన.